విషయాన్ని అడుగుతున్నా అని చెప్పి తమ ద్వారా మీరు కూడా ఆ ప్రశ్న వేయాలి. దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఐఎమ్ సారీ టు మిమ్మల్ని ఆ మాట అన్నాను. ప్రజాస్వామ్యంలో పత్రిక మీకు పూర్తి చేస్తారు. మీ సూచన క్వశ్చన్ అడుగుతారు, ఇష్టమైతే ఆన్సర్ చెప్తారు, మానేస్తారు. కానీ ఈ మాట అన్నాను ఎందుకంటే ఇవాళ మన విశాఖపట్నానికి సంబంధించి ఒక సమస్య ఉంది, 10 సంవత్సరం ఉంది. అందులో ప్రధానంగా ఒక సమస్య స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు కదా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కదా. మనం ప్రొటెస్ట్ మనం తెలియజేశాం కదా, ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి సమక్షం తెలియజేశాం కదా, మా పార్టీ స్టాండ్ చెప్పాం కదా, మా పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ మద్దతు ఇస్తూనే వాళ్ళకి ఏ విధంగా బ్యాక్ సపోర్ట్ ఇచ్చాం కదా. అవాళ కాదు కాదు వైసీపీ పార్టీ అంతా చేసిందని చెప్పి వాళ్ళు మా అమ్మాయి దుమ్మెత్తిపోసారు. మోడీ గారు జగన్మోహన్ కలిసిపోయారని చెప్పండి. ఇప్పుడు ఎవరితో మోడీ గారు తోడు కలిశాడు, జగన్మోహన్ రెడ్డి కలిసారా, వైసీపీ పార్టీ కలిసిందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసింది కదా, నిన్న ఎప్పుడో చూశాను. సెలబ్రిటీ పార్టీ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు మాట్లాడుతూ నేను ఒకటే మాట చెప్తాను, 10 మాటలు చెప్పాను. ఆ రోజు ఏం చెప్పు, పాసిపోయాను లడ్డూలు అని చెప్పా, అవునా కదా? ఏమయ్యా ఇప్పుడు పాసిపోయిన లడ్డూలు ఎందుకు దత్తు కట్టవలసి వచ్చింది? మరి రేపు ఉదయం మరి ఈ 3 పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తాయి, కూటమి ఏం చెప్తాయి చెప్పానండి. నేను డిమాండ్ చేస్తాను వెంటనే ప్రకటన చేయాలి. వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టిన లోపలే కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రకటన రావాలి అనేది మా డిమాండ్. దీన్ని నిర్ణయించుకుంటున్నామని, లేకపోతే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అసలు ఈ కూటమి తిరగడానికి ఆస్కారం ఉండకూడదు ప్రజలకు నేను కోరుతున్నాను. వాళ్ళు తిరగడానికి ఎలా వచ్చేసామంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు మన ముందు ఉంటున్నాయి. తర్వాత అసలు వాళ్ళ గురించి రావడానికి వీలు లేదు వీళ్ళు ఆ పార్టీలు, దాని మీద సమాధానం చెప్తే కానీ ఏంటి అర్థం అవట్లే. అంటే ప్రజలందరూ అమాయకులు అనుకుంటున్నారు. నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అయితే మేము 32-33 సంవత్సరాలు పెట్టున్నాం. అది పార్టీ ఇండస్ట్రీ, మాది వచ్చి దానికంటే తక్కువ ఇండస్ట్రీ. మాది 15 సంవత్సరం నేను మంత్రిని ఈ రాష్ట్రంలో, మా క్యాబినెట్ సీనియర్ మోస్ట్ అన్ని అంశాలు చూశాను, అన్ని ఇబ్బందులు చూశాను. రాష్ట్రం జరుగుతున్నప్పుడు దీన్ని పోరాటంలో ఉన్నాను. పాపం కాంగ్రెస్ పార్టీ మీద వేశారు, ఓకే. ఏది రాష్ట్రం దాన్ని మద్దతు ఇచ్చింది ఎవరు? మద్దతు ఇవ్వకపోతే విభజన ఎలా జరుగుతుంది? ఆ రోజు ఎర్రమనాయుడు గారి కమిటీతో నుంచి కమిటీ చేసినప్పుడు ఏం రిపోర్ట్ ఇచ్చింది ఎర్రమనాయుడు కమిటీ రిపోర్టు? విభజన చేయడానికి వీళ్ళది ఇచ్చిందా? విభజన చేయడానికి చేసిన మన అవసరాలు తీర్చుకోవాలని ఇచ్చిందా? కమిటీ రిపోర్ట్ చెప్పనండి. తెలుగుదేశం పార్టీ మరి ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఎక్కడున్నారో స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు, ఆవిడ ఏంటి స్పీచ్ ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ స్పీచ్ ఆవిడ ఏమి ఇచ్చారు లోక్సభలో? దాంతోపాటు కాకినాడలో వాళ్ళ డిక్లరేషన్ ఏమి ఇచ్చారు రాష్ట్ర విభజన గురించి? ఇవాళ మళ్ళీ ఆ పార్టీలు వచ్చి జత కట్టుకుని ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాయి ఇక్కడ కూటమి అనుకుని. ఏమి ఎంతవరకు ఏంటి ఈ రాష్ట్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా మీకు ఆలోచన చేస్తున్నారు? అధికారం ఇచ్చేటప్పుడు వచ్చి
అధికారం దుర్వినియోగం చేసి కాలయాపన చేసి సొంతానికి స్వార్థానికి దాన్ని వాడుకుని రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజల తాలూకా సంక్షేమాన్ని అందులో ఉన్న రైతులు కానీ మడుగులు కానీ బలహీన వర్గాలు కానీ రైతు కూలీని కానీ విద్యార్థులు కానీ ఎవరిని కూడా పట్టించుకోకుండా ఇవాళ తగ్గుదమ్మా అంటూ నాకు మళ్ళీ ఓటు ఓటిస్తే ఏం చేస్తాం? మళ్ళీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నీ పేరుని నీ బ్రాండ్ ఒక్కడంటే ఒకటి చెప్పానండి, చంద్రబాబు నాయుడు నా మార్కని ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ కానీ లేదు ఆ రోజు తండ్రి గారు రాజశేఖర్ గారు కానీ బ్రాండ్ అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మన చేతుల్లో 10,000 చాలు చెప్పుకెళ్తే ఆ మహానుభావుడు ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు మేజర్ గారు ఎదుగు ఇచ్చిన ఉచిత విద్యత్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఒకటి కాదు ఇలా చెప్పుకెళ్తే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాడు నేడు కానీ ఇవన్నీ చంద్రబాబు నేను చెప్పానండి, మళ్ళీ ఎన్టీరా మరి చెప్పగలడు. పేదవాడి కోసం 2 రూపాయలు కిలో బియ్యం పెట్టి కార్యక్రమం ఎన్టీరా మరి అనుకుంది సరిగ్గా మానవాడికి నేను కాదన్న. ఎందుకంటే ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తే ఒక మంచి కార్యక్రమం చేస్తే ఆయన్ని మనం అనుకోవాలి. కానీ ఈయనేంటి 14 సంవత్సరాలు దేనికోసం? అన్ని ఆయన చేయనివన్నీ ఆయన చేశానని చెప్పేస్తాడు. ఏమనంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి నేనే శంకుస్థాపన చేశానంటాడు. ఎప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి పొరం ఆయేసి భూమి ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా ఆయన టెండర్లు వచ్చి వాళ్ళ మంత్రి ఉండి క్యాన్సిల్ చేస్తూ చేసేపండి ఏం చేసే చెప్పనండి. నేను చెప్తాను విశాఖపట్నంకి ఎస్సీజెట్ ఇచ్చిన ఫార్మసీ తెచ్చిన ఐటీ హబ్ తెచ్చిన పెద్ద మా ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చిన బ్రాండ్ ఎక్సలెంట్ సంస్థలు తీసుకొచ్చిరా ఇంకా దాన్ని కొనసాగిస్తూ ఆ రోజు ఆశాయమని చెప్పి దాన్ని కొనసాగిస్తూ ఇంకా అభివృద్ధి చేస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? తగ్గుదమ్మంటే ఇవాళ వచ్చి మళ్ళీ నాకు ఓటు ఇవ్వండి నేను ఉద్ధరిస్తాను మిమ్మల్ని బెదిరిస్తాను ఇవి మాటలు ఏంటిది? ఇవాళ నీ కుటుంబం ఎందుకు చేయగలరు తెలుసా? ఆయనకి రక్షణ కోసం వాళ్ళ కొడుకు రక్షణ కోసం ప్రజల నుంచి వచ్చిన తిరుగుబాటుకి తిరస్కరణకి అమ్మో ఏమైపోతానేటో ప్రజలతోని ప్రజలు ఆగ్రహానికి గురి అయ్యి ఏమవుతానని ఆయనకి ఆయన కొడుక్కి ఆ జడ్పీఎస్ కేటగిరీ కోసం చేరితే ఆ చర్య తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం నీకోసం నా కోసం పేదవాడి కోసం ఇలా వృద్ధుల కోసం రైతు కోసం రైతు కూలీ కోసం చేరలే ఈ రాష్ట్రంలో మహిళల కోసం చేరలేదు. వాళ్ళ కుటుంబంకి సంబంధాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఆ మ్యూజిక్ గురించి కాదని చెప్పండి. అయ్యా సార్ మరి నేను 15 సంవత్సరాల మంత్రిని కదా, గత 5 సంవత్సరాలు నేను మంత్రిని కాదు, నాకు కనీసం ఒక గన్మ్యాన్ ఇచ్చారా? నాకెందుకు గన్మ్యాన్? నాకు అవసరం కూడా లేదు. ఎందుకు? నేను తప్పు చేస్తే మరి నేను ఇంపార్టెంట్ మనిషిని కాదా? నాకంటే ఏ రోడ్డు వచ్చి నేను ఇంపార్టెంట్ అని చెప్పండి. ప్రజాస్వామ్యం అమృత సమానమే కదా. రాజ్యాంగ పోస్ట్ హోల్డ్ చేస్తున్నప్పుడైతే ఫైన్, ఓ ముఖ్యమంత్రి ఓ ప్రతిపక్ష నాయకుడు ఓ మంత్రి అది ఏదైనా సంతృప్తులు అసంతృప్తులు ఉంటాయి అయిపోయిన తర్వాత ఏంటి చెప్తుంటాం కదా సమస్య నిర్ణయాలని కమ్యూనికేషన్ జరిగాయి.
ఆ రోజు నేను కనీసం ఒక లెటర్ కూడా పెట్టలేదే, నా గన్మెన్ పునరుద్ధరించలేని ఎందుకు పెట్టాలి? నేను తప్పు చేస్తే నా మీద ప్రజ వ్యతిరేకత ఉంటే, నా మీద ప్రజ కోపాలు ఉంటే అన్నానికి. మరి నిన్ను ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుని చేశాను, ఈ ఎవరో అబ్బాయి కంటే ఎక్కువ మీటింగ్లు పెట్టాను, అతని కంటే డబ్బులు తీశాను, నా మీటింగ్కి వచ్చారు చూడమండి అవి క్లిప్పింగ్లను అవన్నీ అప్పుడు వచ్చినాయి. నేను బస్ ఎక్కి మీటింగ్ పెట్టి వెళ్తే ముందు వచ్చి ఆ రోజు అధికారంలో పోలీసు సెక్యూరిటీ ఇచ్చి రూపాయలు నామందు తిరిగాయి. ఆ రోజు అధికారం అయిపోయింది ఆ ఎపిసోడ్. ఆ తర్వాత ఎపిసోడ్ ప్రజలు తిరస్కరించారు, ఓడిపోయాను, మరి కూర్చున్నాం, మా పని మేము చేసుకున్నాం, ప్రజలతో ప్రజా పోరాటాలకు వెళ్ళాం, అయిపోయింది.